సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు అనేది దేశ చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప తీర్పులు వెలువరించింది. అలాగే కొన్ని తీర్పులు గందరగోళానికి కూడా గురి చేశాయి. ఉదాహరణకి అంటే ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కేసు ఒకదాని గురించి చెప్పుకుంటే, శబరిమలలో మహిళల దర్శనానికి సంబంధించినటువంటి తీర్పు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? భారతదేశంలో స్త్రీ పురుషులందరూ సమానమే, కాబట్టి ఆలయంలోకి మహిళల్ని అనువదించమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ యాక్చువల్గా ఇలా ఈ కేసుకు సంబంధించి కేసు పెట్టినది వచ్చేసి మహారాష్ట్రకు చెందినటువంటి ఒక మహిళ, ఎవరో బాంబేకి నుంచి పెట్టినట్టు నాకు గుర్తు, అంటే పత్రికల్లో చదివినట్టుగా. అలాగే ఆ కేసు పూర్వాపరాలు రాసేటప్పుడు పత్రికల్లో ఇంకా ఏం రాశారంటే, భారతదేశంలో ఇలాంటి ఆలయాలు సుమారు, అంటే పురుషులు మాత్రమే వెళ్ళగలిగి మహిళలకు ప్రవేశం లేని ఆలయాలు ఒక 7-8 ఉన్నాయని, అలాగే మహిళలు మాత్రమే వెళ్ళి పురుషులు వెళ్ళకూడని ఆలయాలు ఒక 10-12 వరకు ఉన్నాయని. ఇన్ కేసు కోర్టు ఆ విధంగా తీర్పు ఇచ్చినప్పుడు అన్ని ఆలయాలకు అది వర్తిస్తుంది అని చెప్పేసి అక్కడెక్కడ కేసులో మెన్షన్ చేయలేదు, అంటే చెప్పలేదన్నమాట. ఇది కేవలము శబరిమల ఆలయానికి సంబంధించింది మాత్రమే అని చెప్పినారు తప్పితేనగా, అన్ని ఆలయాల్లో కూడా, అంటే భారతదేశంలోని ఏ ఆలయంలో అయినా సరే అందరికీ ప్రవేశానికి అనుమతి లభించాలి అని చెప్పేసి చెప్పలేదు. అలాగే అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా, వాళ్ళందరినీ కూడా కోపాలు తెప్పించేసి, అంటే ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగానో మేబీ శతాబ్దాలుగానో సుప్రీంకోర్టు శబరిమల ఆలయానికి వచ్చేసి మహిళలు వెళ్ళకూడనే ఒక ఆచార సంప్రదాయాలు అనేది కొనసాగుతూ ఉంది. ఆ సంప్రదాయాలకు ఆ ఆచారాలకు విలువ ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ఇలా తీర్పు ఇచ్చి జనాన్ని గందరగోళంలో పడేసింది. ఒకవేళ తీర్పు సక్రమమైంది అయితే కనుక అన్ని ఆలయాలకు ఆ తీర్పును వర్తింపజేయాలని చెప్పేసి చెప్పాలి. అంటే అసంపూర్ణమైన తీర్పు, ఏదో ఇచ్చేసాము, ఇప్పుడు ఇన్ని రోజులు గొడవ జరగలేదు, వెళ్ళాలని ఉన్నా మహిళలకు ఆల్రెడీ తెలుసు, మహిళలు అదొక కట్టుబాటు, అదొక ఆచార వ్యవహారము, అక్కడికి మనం వెళ్ళాలనుకోవడం కూడా అనవసరం, మహిళలు కూడా ఎంతోమంది సపోర్ట్ చేశారు. ఒకవేళ మీరు ఇచ్చేటు ఉంటే కనుక అన్ని ఆలయాలు కూడా ఇవ్వాలి కదా ఆ విధంగా. అంటే అత్యున్నత న్యాయస్థానం అనేది ప్రజలలోని శాంతి భద్రతలను పెంపొందించేదానికి ఉపయోగపడాలి, కానీ శాంతి భద్రతలను పాడు చేసే విధంగా, గొడవలు జరిగే విధంగా ఇలాంటి తీర్పులు ఇస్తే న్యాయస్థానం పైన ప్రజలకు గౌరవం ఉంటుందా? మనం ఊళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం ఎవరైనా పెద్ద మనిషిని, పెద్ద మనిషి కదా అని ఏదో మర్యాద ఇస్తున్నాం, ఆ మర్యాదను కాపాడుకో అని. అంటే తన స్థాయికి దిగజారి ఏదైనా ప్రవర్తిస్తే కనుక పెద్ద మనుషులు కూడా మర్యాద ఇవ్వం. ఇక్కడ జరుగుతోంది అదే. సుప్రీంకోర్టు అనేది తన స్థాయికి దిగజారి ఇలాంటి తీర్పులు ఇవ్వడం అనేది ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఏ రోజు కూడా మహిళలు వెళ్ళకూడదనే నిబంధన ఉన్న ఏ రోజు కూడా గొడవలు జరగలేదు. కానీ అక్కడ శాంతి భద్రతల ఇష్యూ అయితేనేమి, అక్కడికి వెళ్ళిన ప్రజల కష్టాలు కానీ మామూలుగా చెప్పుకోదగినవి కాదు. మీడియాలో చూసి దేశమంతా, అది అక్కడి నుంచే కాదు మొత్తం దేశమంతా వ్యాపింపైంది, ఆ గొడవ అనేది దేశమంతా పాకింది. ఇదేనా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు? పోనీ ఇలా క్లియర్గా అన్ని విషయాల్లో కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇద్దాం అనుకుంటే, బాబ్రీ మసీదు విషయంలో చూసాం, అది మీరు కోర్టు బయటే పరిష్కరించుకోండి. అదనే కాదు, అనేక కేసులు, కొన్ని కేసుల్లో చేతులు ఎత్తేసి మీరు బయట పరిష్కరించుకో, న్యాయ వ్యవస్థ ఉన్నది ఎందుకు? ఇప్పుడు ఇన్ కేసు ఆ మహిళ అడిగిందనే అనుకుందాం, ఇప్పుడు బ్రిటిషర్లను మనం ఎందుకు వెళ్ళగొట్టాము? బలవంతంగా మన మీద లేనిపోయిన పన్నులో లేనిపోయిన చట్టాలో తీసుకొచ్చి జరుగుతే మనకు మొహం మొత్తి బ్రిటిషర్లను మన దేశం నుంచి వెళ్ళగొట్టాము. సామరస్యంగా ఉండుంటే అలా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కాదు బ్రిటిషర్లు, ఇప్పటికి కూడా మనం బ్రిటిషర్లు ఏలుబడిలోనే ఉండి ఉండేవాళ్ళం. అలాగే సుప్రీంకోర్టు కూడా బలవంతంగా రుద్దకూడదు. ఇన్ కేస్ ఆ మహిళ అడిగిందనుకోండి, చెప్పాలి అమ్మా మీరు ఏదైనా ఉంటే కనుక ఆ ఆలయ కమిటీకో, ఆలయంలోని ప్రధాన అర్చకులకో, అదే ఎవరైతే ఉంటారు కదా ఆలయకు సంబంధించిన ట్రస్టీలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీ వినతిని వాళ్ళకి తెలియపరచు, వాళ్ళు ఏదైనా అవకాశం కల్పిస్తారేమో పరిశీలించుకో. అంటే ఒక సామరస్య పద్ధతిలో వెళ్లాల్సినటువంటి కేసుని ఇంగిత జ్ఞానం మర్చిపోయి, అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి టీవీలు చూస్తూనే ఉంటారు, కోర్టు అంటే న్యాయస్థానాలు అంటే జడ్జిలే కదా, అక్కడ ఉన్నది మనుషులే కదా, వాళ్ళు చూస్తూనే ఉంటారుగా ఏం జరుగుతోంది బయట, మనం ఇచ్చిన తీర్పు వల్ల ఇంత అరాచకం జరుగుతూ ఉందా, ఇప్పుడు దీనిపైన ఏమైనా మళ్ళీ స్టే విధిద్దామా, పునర్విచారణ ఏమైనా జరిపిద్దామా, ఇలాంటిదేమీ లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని
గందరగోళాన్ని సృష్టించారు. అలాగే బాబ్రీ మసీద్ సంఘటన, ఆ మతానికి ఈ మతానికి చెందిన ఒక వ్యక్తిని పెట్టేసి, అంటే అంటే ఈ విషయంలో అయితే కనుక హిందూ ముస్లింల మధ్య ఇది సున్నితమైన అంశము, అక్కడ మాత్రం సున్నితమైన అంశం కాదా ఇది? ఏం ఆలోచిస్తున్నాయి కోర్టులు అసలు ముందు? సుప్రీంకోర్టు అనేది ఏం ఆలోచన చేస్తుంది? సరే, కాసేపు ఇప్పుడు ఈ మతాలకు కులాలకు అంటే మత విశ్వాసాలకు దైవ భక్తికి సంబంధించిన అంశాలను కాసేపు పక్కన పెడితే కనుక సుప్రీంకోర్టు అనేది భారతదేశంలోని పెద్ద పెద్ద కేసులనే డీల్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక చిన్న కేసు, ఎందుకంటే ఈ ఎన్నికల సందర్భంగా పత్రికల్లో నేను చదివినటువంటి న్యూస్ అన్నమాట. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలోని ఆదిలాబాద్లోని కొన్ని పంచాయతీలు, అటు మహారాష్ట్రకు మాకు చెందుతాయని, మహారాష్ట్ర అంటే మాకు చెందుతాయని చెప్పేసి తెలంగాణ అంటే, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒడిశా బార్డర్లో ఉన్న కొన్ని పంచాయతీలు మాకు చెందుతాయని, ఆంధ్రప్రదేశ్ అంటే మాకు చెందుతాయని చెప్పేసి ఒడిశా ప్రభుత్వం అంటే, ఇద్దరూ అక్కడ రేషన్ కార్డులు ఇస్తారు, ఓటర్ ఐడీలు ఇస్తారు, ఓట్లు వేయమని చెప్తారు, అక్కడ స్కూళ్ళు పెడతారు, అన్నీ చేస్తారు. దానికి సంబంధించి కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ ప్రాంతం మీకు చెందాలి అని సరిగ్గా తీర్పు ఇవ్వలేకున్నాయి. దీనికి ఇంత రాద్ధాంతం అవసరం అసలు ముందు? ఒక ప్రాంతానికి సంబంధించి సింపుల్ రెండే రెండు రకాల పరిష్కారాలు. ఒకటి, అక్కడికి వెళ్ళి ప్రజలను ఓపెన్గా అడగటమే, మీరు ఏ ప్రాంతంలో ఉండాలనుకుంటున్నారని చెప్పేసి. లేదు, ఒక కమిటీ వేయండి, నిపుణులతో కూడిన కమిటీ, అంటే వాళ్ళు పొద్దున్న లేచినప్పటి భౌగోళికంగా ఎవరితో వాళ్ళ యొక్క రిలేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి, అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతవాసులతో ఎవరితో వస్తున్నారు, ఇటు వస్తున్నారా అటు వస్తున్నారా, ఆ రాష్ట్రానికి వెళ్తున్నారు ఈ రాష్ట్రానికి వెళ్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఉంది, సరిహద్దు ప్రాంతంలో నుంచి వైద్యానికి కానీ విద్యకు కానీ లేకపోతే రవాణా సౌకర్యాలు కానీ ఎటువైపు నుంచి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి ఏవి చూసినా కూడా, అంటే మరీ రిమోట్ ఏరియా పీపుల్ కాబట్టి వాళ్ళకన్నీ తెలిసేటట్టు లేవు, ఏ రాష్ట్రాన్ని ఎన్నుకోవాలనే ఛాయిస్ లేనప్పుడు మీరు స్వయంగా పరిశీలించడానికి ఒక నిపుణుల బృందాన్ని పంపండి, ఎవరికి చెందుతుంది అది? ఇక్కడ ఈ మొత్తం ఎంటైర్ విషయంలో దరిద్రం ఏంటంటే కనుక రాష్ట్రంలో ఎన్నో గ్రామాలకు సరైన వైద్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వాలు బార్డర్లో ఉండే ప్రాంతాలకు మాత్రం మాదంటే మాదని చెప్పి పోటీ పడి పంపిస్తూ ఉన్నారు. సిగ్గులేని ప్రభుత్వాలు, తీరికలేని న్యాయ వ్యవస్థ, దీనివల్ల ఆ కన్ఫ్యూజన్ అలాగే కొనసాగుతున్నాయి ఏళ్ల తరబడి, తరాల తరబడి. ఇలా చెప్పుకుంటూ పోతే న్యాయ వ్యవస్థలో ఎన్నో ఉన్నాయి, ఇంకా లోతుగా రాబోయే వీడియోల్లో విశ్లేషించుకుందాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి, తెలుసుకోండి, మరియు మన వీడియోస్ని 10 మందికి తెలిసేలాగా షేర్ చేయండి.